పంచాయతీ కార్యదర్శి యొక్క లీడర్షిప్ క్వాలిటీస్. అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఒక ఎగ్జిక్యూటివ్ అధికారి హోదాలో గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయ వ్యవస్థను నాయకుడిగా ఎలా నడిపించాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గ్రేడ్ 5 పంచాయతీ సెక్రటరీలందరూ కూడా గ్రామ సచివాలయ వ్యవస్థలో కన్వీనర్గా పనిచేస్తూ ఉంటారని మనం ముందే చెప్పుకున్నాం. మరి కన్వీనర్గా ఉండేటప్పుడు ఆ కోఆర్డినేషన్ అనేది ఆ సచివాలయంలో ఉన్న ఫంక్షనల్ అసిస్టెంట్లతోటి వారందరితోటి ఎలా కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఆ చేసుకునే పరిణామ క్రమంలో ఆ పంచాయతీ కార్యదర్శి అనేవారు ఏ రకంగా ఒక నాయకుడిగా నిలబడాలి, అలాగే దీనికి కూడా మూలసూత్రం ఏంటి, ప్రజా సంక్షేమం మరియు పౌర సేవలు అందేలా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ సచివాలయ సిబ్బంది యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దాలి అనేటువంటి అంశాల్లో ఈ యొక్క సచివాలయం పంచాయతీ సెక్రటరీ గారు ప్రధానమైనటువంటి పాత్రను పోషించాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువంటి పాత్రను మనం పోషించాలి అంటే ఖచ్చితంగా మనలో కొన్ని నాయకత్వ లక్షణాలు ఉండి తీరాలి. కాబట్టి అటువంటి అంశాలను మనం ముందుగా కొన్నింటిని తెలుసుకుంటూ ఈ యొక్క వ్యవస్థని నాయకుడిగా ఎలా ముందు నడిపించాలో ఈ సెషన్లో మనం చూద్దాం. అన్నిటికీ ప్రధానమైన లక్ష్యం ఏంటండి, ప్రజా సంక్షేమమే. దేనికైనా సరే ప్రభుత్వ వ్యవస్థలో అడ్మినిస్ట్రేషన్లో ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్లో ప్రధాన లక్ష్యం ప్రజల యొక్క సంక్షేమమే. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక రంగాలన్నింటిలో కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందాలని మనం కోరుకుంటాం. నో వన్ లీవ్ బిహైండ్ అనేసి మనం చెప్పుకుంటాం. ఏ ఒక్కరి కూడా వదిలివేయకూడదు, చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా సంక్షేమ ఫలాలు అందాలి అని మనం అందరం కోరుకుంటూ ఈ పబ్లిక్ సర్వీస్లోకి వస్తాం. అటువంటి పబ్లిక్ సర్వీస్లో భాగంగా అందుకొరకు ఏర్పడినటువంటి గ్రామీణ ప్రభుత్వాలే స్థానిక ప్రభుత్వాలను కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఆ దిశగా ఎక్కడో దేశ రాజధానిలోనూ రాష్ట్ర రాజధానిలోనూ లేకపోతే జిల్లా స్థాయిలోనూ ఉండేటువంటి కొన్ని ఉన్నతమైనటువంటి ఆ యొక్క వ్యవస్థల నుండి మనకి నిధులు, విధులు, బదలాయింపులు జరుగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సంక్షేమాలు, సంక్షేమ పథకాలు, ఆ పథకాల తాలూకా ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు, విధానాలు ఇవన్నీ కూడా మనకి ప్రజలందరికీ అందడం కోసం దేశం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుండి జిల్లాకి, జిల్లా నుంచి మండలానికి, మండలం నుంచి గ్రామ పంచాయతీకి వస్తూ అలాగే అలా వచ్చినటువంటివన్నీ కూడా ఇప్పుడు కొత్తగా గ్రామ సచివాలయం ద్వారా పూర్తి స్థాయిలో అమలు జరిగేటువంటి వ్యవస్థలో మనం ఈ రోజున ఉన్నాం. కానీ గ్రామ ప్రభుత్వాల స్థాయి నుండి ప్రజల స్థాయికి చేరుకోవడంలో జరుగుతున్న కొన్ని వైఫల్యాలు, అంటే ఇంతకుముందు గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వైఫల్యంగా చెప్పుకున్నప్పుడు గ్రామ పంచాయతీ అంటే ప్రజలకు అందే విషయంలో కొంతవరకు వైఫల్యాలు మనం స్థానిక ప్రభుత్వాలు వెనకబడతానికి, గ్రామీణ ప్రజల పేదరికానికి కారణమవుతున్నాయని మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆ పై స్థాయి నుండి గ్రామస్థాయికి వచ్చినటువంటి కేటాయింపులు గ్రామస్థాయి పాలనా వ్యవస్థ అభిష్టానికి వారధిగా ఖర్చు చేయాల్సినటువంటి అవకాశం కల్పించే గ్రామ సభలు విఫలం కావడం కానివ్వండి, అలాగే మనకి ఆ యొక్క అంశాల్లో సిబ్బంది కొరత ఉండడం కానివ్వండి, సాంకేతికపరమైన సౌకర్యాలు మరియు సాంకేతికపరమైన సౌకర్యాలని నిర్వహించేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు కూడా చాలా వరకు ఈ యొక్క గ్రామీణ ప్రభుత్వాలలో కొరతగా ఉండడం వల్ల, లేమి వల్ల, లేకపోవడం వలన స్థానిక ప్రభుత్వాలు ఒక ప్రభుత్వ స్థాయిలో విఫలమయ్యాయని మనం చెప్పుకునేటువంటి పరిస్థితులు చాలా వరకు ఉన్నాయన్నమాట. ఇటువంటి పరిస్థితులన్నీ ఆధారంగా అంటే మనం ఎటువంటి వైఫల్యాలు చూసాం, గ్రామ సభలు విఫలమైనవి, సాంకేతికపరమైన అంశాల్లో విఫలమైంది, సాంకేతిక నైపుణ్యంలో విఫలమయ్యాము, అలాగే సిబ్బంది కొరతలో విఫలమయ్యాము. ఇప్పుడు చూడండి గ్రామ సచివాలయంలో ఇవన్నీ ఎంతవరకు ఫుల్ఫిల్ అయినాయి, గుండెల మీద చేసుకోవడం అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా కంప్లీట్గా గ్రామ సచివాలయం ద్వారా పూర్తి స్థాయిలో విజయవంతం అవడానికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. మనకి ముందే అనుకున్నట్టు 73 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక ప్రభుత్వాలు అందజేయాల్సినటువంటి 29 అంశాల అధికారాల్లో ఇప్పటివరకు 10+2 మొత్తం మీద 12 అంశాలను మాత్రమే మనకి బదలాయించడం జరిగిందండి. మిగిలిన అన్ని అంశాల అధికారాలను కూడా వీటికి బదలాయించాలంటే స్థానిక ప్రభుత్వాలకు కొరబడిన పైన అనుకున్నటువంటి అన్ని శాఖల సమన్వయాన్ని ఖచ్చితంగా సాధించి తీరాలి. ఎస్, గ్రామ పంచాయతీ పరిధిలో ఈ శాఖలన్నీ కూడా ఖచ్చితంగా సమన్వయంతో సాధించి తీరినప్పుడు 29 అంశాల యొక్క అధికారాలు మనం బదలాయించుకునే అవకాశాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే అవకాశం మనం కలిగి ఉంటాం అన్నమాట. ఆ రకంగా ఏర్పడినటువంటి ఆవిష్కరణలో భాగంగా సచివాలయం ఆవిష్కరణ కూడా జరిగింది. సరే, దీన్ని గమనించి ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అన్ని శాఖలను ఈ స్థానిక ప్రభుత్వ పరిపాలనలో భాగంగా తీసుకొస్తూనే ఆ యొక్క స్పష్టతకు చిహ్నంగా సచివాలయం కేంద్రంగా నవీన సంస్కరణని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఇందుకొరకు ఏం చేశారు, ఇంచుమించుగా 135,000 మందిని వివిధ ఫంక్షనల్ అసిస్టెంట్స్గా,
2,65,000 మందిని ఇంచుమించుగా సుమారుగా వాలంటీర్లుగా 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉండేలాగా వాలంటీర్లుగా ఈ సచివాలయం వ్యవస్థ ఇంచుమించుగా మొత్తం మీద సుమారుగా 400,000 మందిని ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పరిపాలన ఫలితాలను ఆ సంక్షేమ ఫలాలను ఇంటింటికి అందేలా సఫలమవుతూ ఉంది ప్రభుత్వం. మరి ఈ వ్యవస్థ విజయవంతం కావడానికి ప్రధానంగా గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ స్థాయిలో ఏర్పడినటువంటి గ్రామ సచివాలయంలో కన్వీనర్గా బాధ్యత వహించేటువంటి పంచాయతీ సెక్రటరీ తన యొక్క పదవి, తన యొక్క ఉద్యోగం ఎంత గొప్ప ఉద్యోగమో ఈ నేపథ్యం ద్వారా ముందుగా అర్థం చేసుకోవాలి. ఆ రకంగా అర్థం చేసుకున్నప్పుడు వారికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాలు ఏంటి అంటే, ఒకటి చురుకైన నాయకత్వం, ఒక యాక్టివ్ లీడర్షిప్ ఉండాలి ఫస్ట్. ఏదోలే ఏదో ఉద్యోగం వచ్చిందిలే చేస్తున్నానులే అని కాదండి, మనం ఒక 2,000 మంది జీవితాలకి ఆధారం, 2,000 మంది జీవితాలని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి వ్యవస్థకి మనం ఒక ఆయువు పట్టు లాంటి వాళ్ళం అనేటువంటి ఫీల్తో మనం ముందుకెళ్ళాలి. అటువంటి ఒక యాక్టివ్ లీడర్షిప్ మనలో ఉండాలి. మరొకటి కన్వర్జెన్స్ విత్ కోఆర్డినేషన్, అంటే శాఖల మధ్య ఏకీకృత విధానంతో సమన్వయం పరచడం. ఈ రెండు అంశాలు ఇప్పుడు సచివాలయం పంచాయతీ సెక్రటరీకి కీలకంగా ఉండాల్సినటువంటి లక్షణాలు. ఈ సెషన్లో మనం పంచాయతీ సెక్రటరీ యొక్క నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలి, అటువంటి నాయకత్వ లక్షణాలతో గతంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల ఆధారంగా ఇప్పుడు వచ్చిన అవకాశాలు ఏంటి, ఈ అవకాశాల ద్వారా పంచాయతీ సెక్రటరీ ప్రజా సంక్షేమం మరియు పౌర సేవలు అందించే విషయంలో గ్రామ సచివాలయ సిబ్బందికి కన్వీనర్గా ఎలా తీర్చిదిద్దాలి అనే అంశాల మీద పూర్తి స్థాయిలో మనం తెలుసుకుందాం. ముందుగా అసలు నాయకుడు అంటే ఏంటి, నాయకత్వం అంటే ఏంటి. నాయకత్వం అంటే అదొక అధికారమను, ఏదో ఒక పవర్ వచ్చేసిందనో, ఒకరి మీద అధికారం చలాయించడం కాదండి. నాయకులు రెండు రకాలుగా ఉంటారు. మొదటి నుండి కూడా నాయకుడిగా ఎదిగే లక్షణాలు సహజంగా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. అలాగే పరిస్థితులను బట్టి నాయకులుగా మారేవారు కొందరు ఉంటారు. మొదటి నుండి నాయకులుగా ఎదిగే వారికి ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలని అభివృద్ధి చేసుకునే అంశాలు ఉంటే సరిపోతుంది. కానీ పరిస్థితులను బట్టి నాయకులుగా ఎదిగేవారు చాలా కీలకమైన వ్యక్తులుగా నిలబడాల్సిన అవసరాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ పరిస్థితులే వాళ్ళకి ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయి. మొదటి వారికి ఉదాహరణ మనం చాలామందిని చెప్పుకోవచ్చు. కానీ రెండవది పరిస్థితులు బట్టి నాయకుడిగా ఎదిగిన వ్యక్తిత్వాలకు ప్రధానమైన కీలకమైన అంశం మనం గాంధీ గారిని చెప్పుకోవాలి. మనం చూసే ప్రపంచం కంటే వాస్తవాలు చాలా మన కళ్ళకు ప్రత్యక్షంగా కనిపించవండి. చాలా వాస్తవాలు అంటే వాస్తవం ఆదర్శానికి దూరంగా ఉంటుందంటారు. చాలా వాస్తవాలు మన కళ్ళకు ప్రత్యక్షంగా కనిపించవు, వాటిని దర్శించగలిగిన వాడు నిజమైన నాయకుడు అవుతాడు. ఎప్పుడు కూడా సమస్యని పూర్తిగా దర్శించాలి, చూడాలండి. ఆ సమస్యను చూడడం అనేది మొట్టమొదటిసారిగా మన విజ్ఞానానికి కేంద్రం ఉంటుంది. అటువంటి సమస్యను పూర్తి స్థాయిలో చూడగలిగిన వాడే నాయకుడు అవుతాడు, అది ఏదైనా కావచ్చు. అటువంటి అంశాల్లో మనకు ఎలా ఉండాలంటే, నాయకుడు అనేవారు వారి వారి స్థాయిలకి వారి వారి సిద్ధాంతాల ఆధారంగా నాయకుడు అనేవాడు నిర్వచించబడుతుంటాడు. ఉదాహరణకి గాంధీ గారిని తీసుకోండి. మనం దక్షిణాఫ్రికా ఎలా వెళ్ళారు, ఆయన లాయర్గా ఆయన పట్టా తీసుకున్నారు, కొన్ని కేసులు భారతదేశంలో వాదించారు. కానీ ఆయనకుంటే మొహమాటం, సిగ్గు ఇటువంటి వాటి వల్ల లాయర్గా ఎంతో లాయర్ అంటే ఏంటి, మంచి వాక్ చైతుర్యం ఉండాలి, మాట్లాడాలి, అసలు చొరబాటు ఉండాలి. కానీ అవేమీ లేని పరిస్థితుల్లో ఆయన ఇక్కడ లాయర్గా ఫెయిల్ అయిన కొన్ని సందర్భాల ఆధారంగా దక్షిణాఫ్రికా వెళ్తున్నటువంటి ఒక లాయర్కి అసిస్టెంట్గా ఈయన వెళ్ళారు. అంటే ఆయన అప్పుడు నాయకుడిగా కాదు, కేవలం ఒక వ్యక్తికి సహాయకుడిగా తనకున్నటువంటి విజ్ఞానం కంటే తక్కువ స్థాయి పని మీద ఆయన వెళ్ళాల్సి వచ్చింది. కానీ దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత కూడా ఆయన పనిలో ఉన్నప్పటికీ కూడా అక్కడున్న పరిస్థితులు అవన్నీ మనకు తెలిసినవే. ఆయన జరిగిన అవమానాలు, అక్కడ ప్రజలకు జరుగుతున్న అవమానాలు ఇవన్నీ చూసి స్వయంగా ఆయన దాటిని వాటి నుండి ప్రజలకు ఒక ఏదో ఒక గొప్ప ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఆయన నాయకుడిగా ఎదిగినటువంటి పరిస్థితులు మనం తెలుసుకుంటూ ఉంటాం. అంటే ఇక్కడ ఏంటంటే, ఆయన అక్కడ నాయకుడిగా ఎదిగి భారతదేశానికి వచ్చి ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటం మొత్తాన్ని ఒక కీలకమైన వ్యక్తిగా నిలబెట్టేటువంటి ఆ నేపథ్యం, ఈ నేపథ్యం వెనక ఉన్న సంఘర్షణలు ఏంటి, ఆ కాన్ఫ్లిక్ట్ని ఎలా మేనేజ్మెంట్ చేశాడు ఆయన. ఇప్పుడు సచివాలయం వ్యవస్థ కూడా అంతే, ఒక కొత్త వ్యవస్థలో అనేక మంది ఫంక్షనల్ అసిస్టెంట్ మధ్య పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ రకంగా పనిచేస్తున్న వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తి ఇటువంటి వ్యవస్థలో అటువంటి నాయకుడిగా ఎదగాలి. ఆయన వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో ఆయన ఒక నాయకుడిగా చాలామంది యాక్సెప్ట్ చేయలేదు, ఆయన విధానాలు యాక్సెప్ట్ చేయలేదు. కానీ తర్వాత వాళ్ళే ఆయన్ని మహాత్ముడు అన్నారు, జాతిపిత అన్నారు, స్వాతంత్రాన్ని ఆయన స్వాతంత్రాన్ని మనకు సముపార్జించి పెట్టారు. అంటే దీనంతరికి మొత్తానికి కాలం ఎక్కువైంది. కానీ భారతదేశంలో ఉన్న నేపథ్యం, ఆ పరిస్థితులు ఆధారంగా ఎంతో ఒక నాయకుడిగా ఆయన నిలబడి దాని పరిస్థితులను అర్థం చేసుకుని ఆ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ రూపంలో ఆ కాన్ఫ్లిక్ట్ మొత్తాన్ని ఆయన పరిష్కరించగలిగిన తర్వాతే స్వాతంత్రం అనేది రావడానికి ఎన్నో కోణాల నుంచి సమస్య పరిష్కారం జరిగింది. ఈరోజు కూడా సచివాలయంలో కన్వీనర్గా మీరున్న పరిస్థితి అదే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రకరకాల శాఖల వాళ్ళు ఫంక్షన్ అసిస్టెంట్గా ఉన్నారు,
వాళ్ళందరూ కూడా మీతోటి అంటూ ఉంటారు, ఏమండి మాకు వేరే ఉంది జాబ్ చాటు, మేము వేరే డిపార్ట్మెంట్, అది ఇది అని కూడా కొన్ని సమస్యలు వస్తున్నాయి. మనందరూ తెలుస్తున్నాయి, మన ఫోన్ ద్వారా అర్థం కూడా మాట్లాడుకుంటున్నాం, ఆ అనుభవాలు కూడా చెప్పుకుంటున్నాం. మరి వీటన్నిటికీ ముందుగా మీరు నాయకుడిగా ఎలా నిలబడాలి అంటే, ఆ యొక్క సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా మీరు ఆ విజ్ఞానం ఉండాలి, వ్యవస్థ ఉండాలి. ఈ వ్యవస్థలో మీకున్న ఆపర్చునిటీ ఏంటి మీకు తెలియాలి. అటువంటి ఆపర్చునిటీ అనేది పంచాయతీ సెక్రటరీ అనేవారికి ఖచ్చితంగా ఈ రోజున లీడర్షిప్ క్వాలిటీని అందించి తీరుతుందండి. ఎందుకంటే ఒక వ్యక్తిగా కంటే ఒక సచివాలయం కన్వీనర్గా ప్రభుత్వం మన మీద పెట్టినటువంటి బాధ్యత ప్రజా సంక్షేమానికి సంబంధించిన పథకాలను ఇంటింటికి అందించాలి, ప్రజలందరికీ అందించాలి. దీనికి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు వంటి ఒక పెద్ద లక్ష్యాల్లో పేదరిక నిర్మూలనకు సంబంధించి మన రాష్ట్రాన్ని ముందుంచాలి. ఇటువంటి అంశాలన్నీ కూడా దీని ద్వారా సఫలమయ్యే అంశాలు రాబోయే కాలంలో. సో మరి ఇటువంటి అంశాల నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గా విజయం సాధించాలంటే ఖచ్చితంగా నాయకుడిగా ముందుగా ఎలివేట్ అయి తీరాలి. ఆ రకంగా నాయకుడిగా నిలబడాలి అంటే అతనికి కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆ లక్షణాలు ఏంటి? అసలు ముందుగా మనకున్నటువంటి వ్యవస్థలో మనకున్నటువంటి అవకాశం ఎంతో గొప్ప అవకాశం ఉందో తెలుసుకోవాలి. ఎక్కడైనా ఏ పని చేసే ముందైనా ఆ ఫలితాలకు అవకాశాలు ముందు మనం తెలుసుకోవాలి. ఒక హ్యూజ్ ఆపర్చునిటీ ఈ రోజున సచివాలయం ద్వారా మీకు లభించినటువంటిది ఒక విస్తృతమైనటువంటి అవకాశం అండి, విస్తృతమైన అధికారం కూడా. అంటే ఈ అధికారం అందరితో కోఆర్డినేషన్ రూపంలో చేసుకోవాల్సిన విషయం. ఈ యొక్క విస్తృతమైన అధికారం అంటే ఈ యొక్క అవకాశం ఎలా వచ్చింది, ఒక హ్యూజ్ ఆపర్చునిటీ కింద వచ్చిన వ్యవస్థని మనం తెలుసుకుందాం ఇప్పుడు. అలాగే కొన్ని నాణ్యమైన ఫలితాల సాధన మీ ముందుంది. క్వాలిటీ రిపోర్టింగ్ అవుట్పుట్, ఒక రిపోర్టింగ్ చేసే విధానాల్లో ఈరోజు మీరు ఖచ్చితంగా ఒక క్వాలిటీ అవుట్పుట్ని చూపించినప్పుడు నాయకుడిగా మీరు ఖచ్చితంగా ఎలివేట్ అవుతారు. అలాగే నాలెడ్జ్ విజడం ఉండాలి. పంచాయతీ కార్యదర్శి కన్వీనర్గా మనకి ఖచ్చితమైన వివేకవంతమైన విజ్ఞానపు ప్రదర్శన ఉండాలి. అంటే నాలెడ్జ్ విజడం, కేవలం నాలెడ్జ్ ఒకటే కాదు, ఆ నాలెడ్జ్ని మనం వివేకవంతంగా దాన్ని ప్రదర్శించేటువంటి ఒక విజడమ్ని మీరు సచివాలయంలో నెలకొల్పాలి. అలాగే ఒక సమాచార విజన్ ఉండాలి, ఒక డేటా విజన్, సరైనటువంటి డేటా విజన్ని మీరు ఏర్పాటు చేయాలి సచివాలయంలో. ముఖ్యంగా యాజమాన్య తత్వం ఉండాలి, ఓనర్షిప్ యాటిట్యూడ్, ఇది నాది, ఇది నాది ఈ సచివాలయం. ఈ సచివాలయం ద్వారా ఈ 2000 ప్రజల్ని పేదరిక నిర్మూలన నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క అత్యున్నతమైన లక్ష్యానికి నేను బాధ్యుణ్ణి, కాబట్టి ఇది నా వ్యవస్థ అనేటువంటి ఒక సొంత ఓనర్షిప్ యాటిట్యూడ్ అనేది ఖచ్చితంగా పంచాయతీ కార్యదర్శికి నాయకుడిగా నిలబెట్టేటువంటి అంశం. కాబట్టి ఇటువంటి అంశాన్ని మీరు ఖచ్చితంగా పాటించి తీరండి. సరే, ఈరోజు నువ్వు అవకాశాలకు సంబంధించి మనం కొన్ని అంశాలు తీసుకుందాం. అంటే ఉదాహరణకి పంచాయతీ కార్య మనం గత సెషన్లో చెప్పుకున్నాం, పంచాయతీ కార్యదర్శి 1, 2, 3, 4 గ్రేడ్లు సెక్రటరీలు ఉండడం, ఇప్పుడు కొత్తగా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 రావడం, వీటన్నిటికి సంబంధం ఇవి రాబోయే కాలంలో ప్రమోషన్ చేయాలి. మీరు పంచాయతీ సెక్రటరీగా గ్రేడ్ 1, 2, 3, 4 ఆ సెషన్లోకి వెళ్ళడం, అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ వైపు మొత్తం వ్యవస్థ అంతా కూడా మీరు అందరూ కూడా మిమ్మల్ని సర్దుబాటు చేయడం అంతా కూడా జరిగే విషయం. కాబట్టి గతంలో ఎలా ఉండేది పరిస్థితి, అంటే ఒక లీడర్గా మనం ఎదిగే ముందు ఆ యొక్క వ్యవస్థ పట్ల విజ్ఞానాన్ని కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మేము పనిచేసినటువంటి పరిస్థితిలో ఎలా ఉండేది అని నా సొంత అనుభవం నుంచి కూడా మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. విస్తృతమైన అధికారం అని ఎందుకన్నానంటే, ఒక హ్యూజ్ ఆపర్చునిటీ ఎందుకు అనుకున్నామంటే, నిజంగానే పనిచేసిన వాళ్ళందరికీ తెలుసుదండి, కొన్ని సంవత్సరాలుగా పంచాయతీ సెక్రటరీగా పనిచేసిన వాళ్ళందరికీ ఈ యొక్క విలువ ఎంత గొప్పదో సచివాలయ విలువ తెలుస్తుంది. గ్రామ సచివాలయ యొక్క సమన్వయకర్త అంటే అది గొప్ప బాధ్యతని ముందుగా మీరు నమ్మండి. నేను చెప్తున్నాను, నేను నిజమైన బాధ్యత కలిగి ఉండడం అంటే నా ఎదుటి నిలిచిన పిల్లలకు నేను ఒక ఆదర్శవంతమైన వస్తువునే ఉండాలంటే గాంధీ గారు తన బయోగ్రఫీ పుస్తకంలో ఏమన్నారు, నేను ఒక నిజమైన బాధ్యత కలిగి ఉండడం అంటే నా ఎదుట నిలిచిన పిల్లలకు నేను ఒక ఆదర్శవంతమైన వస్తువునే ముందు నిలబడాలి అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఆయన చెప్పినటువంటి అంశం నేను తీసుకుంటే మన సొంత అనుభవం నుండి అటువంటి ఒక ఆదర్శం మన సొంత అనుభవం నుంచి వచ్చిందనుకోండి ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సొంతంగా నేను ఒకప్పుడు బాధపడి చేయలేకపోయాననే విషయానికి సంబంధించినటువంటి అవకాశాలు ఒక గొప్ప అవకాశం వచ్చిందనుకోండి, పరిస్థితుల్లో ఒక గొప్ప అవకాశం వచ్చినప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుంది, అటువంటి ఫీల్ మీలో రావాలి. కాబట్టి ఆ యొక్క ఇంతకుముందు గతంలో పనిచేసినటువంటి వ్యక్తుల్లో ఒకటిగా పంచాయతీ కార్యదర్శిగా నేను మీ ముందు మా సొంత అనుభవంలో మేము దీన్ని ఎలా కంపేర్ చేసుకోగలుగుతున్నాం అనే విషయాన్ని మీకు చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. అసలు ఇక్కడ కొంత ఏంటంటే, నేను విశాఖపట్నం జిల్లా పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన అరకు వ్యాలీ ఏజెన్సీ ఏరియాలో అరకు వ్యాలీ మండలంలో పంచాయతీ కార్యదర్శి పనిచేశాను. నాకు కేటాయించిన గ్రామ పంచాయతీతో పాటు మరొక 4 గ్రామ పంచాయతీలు కూడా ఇన్ఛార్జ్గా పనిచేసేవాడిని. అటువంటి సందర్భాల్లో ఏజెన్సీ ప్రాంతం కావడం వల్ల గ్రామాలు చాలా దూరంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక పంచాయతీ అంటే ఇంచుమించి 20 నుంచి 30 గ్రామాలు ఉంటాయి మాకు. అంటే ఏంటి, ఒక కొండ ప్రాంతాలు అవన్నీ, ఒక 30 ఇళ్ళు, 40 ఇళ్ళు, 50 ఇళ్ళు, 60 ఇళ్ళు అలా చిన్న చిన్న గ్రామాలు కలిపితే కానీ ఒక పంచాయతీ అవ్వదు.
అవన్నీ కలిపితే ఒక 500 మంది 600 మంది అయితే గొప్ప అనమాట. అలాంటి ఒక 20-30 గ్రామాలు కొండల మీద అక్కడక్కడ ఉండేవన్నమాట, చాలా దూరంగా లోపలికి ఉండే. అలాంటి పంచాయతీలకి నేను 4-5 పంచాయతీలకు ఇన్ఛార్జ్గా పనిచేస్తూ ఉండేవాడిని. అక్కడ రహదారులు ఉండే కాదు, అన్ని రిమోట్ ఏరియాస్. చాలా వరకు నాకు తెలిసినంత వరకు 70%, 60-70%, అప్పుడు 60-70% రిమోట్ ఏరియాసే. అక్కడికి సిగ్నల్స్ ఉండవు, రోడ్లు కూడా సరిగా ఉండవు. ఒక 30-40% మాత్రం రోడ్లో కూడా కొంతవరకు అవకాశం ఉండేవన్నమాట. అలాంటి పరిస్థితుల్లో సాయంత్రం 4-5 దాటింది అనుకోండి, మరి బయటకు రాలేము, లోపలికి వెళ్ళలేము. అలాంటి పరిస్థితులు కూడా చాలా ఉండేవన్నమాట. అలాంటి గ్రామాలకి అలాంటి గ్రామాలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికి కూడా. అయితే ఏంటంటే అలాంటి ఏంటంటే ఇంచుమించు మనం చూడండి, నేను 5 పంచాయతీల కంటే ఇంచుమించుగా 5 పంచాయతీల్లో 20-30 గ్రామాలు అంటే 10 నుంచి 150 గ్రామాలు, 10 నుంచి 120 గ్రామాలు ఇంచుమించుగా నా యొక్క పరిధిలో ఉండే. నేను ఇవన్నీ ఒకసారి తిరిగి రావాలంటే నా పరిస్థితి ఏమంటో చెప్పండి. కనీసం ఇవన్నీ ఒక తిరిగి రావాలంటే ఈ గ్రామాలన్నీ కూడా డైలీ 1, 2, 3 గ్రామాలు వేసుకుని తిరగాలని, నెల రోజులు డైలీ వెళ్లాల్సి వచ్చినా పట్టేది, కానీ డైలీ వెళ్ళే అవకాశాలు ఉండవు కదా. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అలాంటి నేపథ్యంలో గ్రామాల్లో ప్రజలకు సేవలు అందించిన పరిస్థితులకి చాలా సమస్యలు ఉండేవి, చాలా ఆటంకాలు ఉంటూ ఉండేవి. ఇటువంటిప్పుడు ప్రభుత్వం కొత్తగా పథకం ఏదైనా ప్రవేశపెట్టేసింది అనుకోండి, సహజంగా మనకి ఏముంటుంది, రిపోర్ట్స్ రావాలి అర్జెంట్గా, దాని డేటా పంపించండి అనేవారు. ఒక 4-5 రోజులు టైం ఉండేది, కానీ ఆ 5-6 రోజుల టైంలో అన్ని గ్రామాల నుంచి రిపోర్ట్ తెచ్చేవాల్సిన పరిస్థితి ఉండేదా? ఉంటుందా? ఉండని పరిస్థితి, చాలా బాధ కలిగేది. అలాగని చేయకపోతే నిజమైనటువంటి పేదలకు మనం ఆ యొక్క అవకాశాలు అందించలేని పరిస్థితులు ఉండేవి అని బాధ కలిగేది. ఇటువంటి రెండు రకాల పరిస్థితులతో నలిగిపోయిన పరిస్థితుల్లో చాలా సందర్భాలు అనేది నాకంటూ ఈ పనిలో ఒకరిద్దరు తోడుగా ఉంటే ఎంత బాగుండేదో అనిపించేది. ఆ గ్రామాల్లో కొందరు కుర్రోళ్ళని వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నా కూడా సిగ్నల్ ఉండదు, వాళ్ళు ఎప్పుడు బయటికి రావాలి, అప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మనం ఏదో మెసేజ్ పెట్టినా వాళ్ళకి అందాలి. కొంతమంది ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే కొంతమంది పని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కష్టపడి పాపం వాళ్ళు ఏదో పని చేసేవారు, కానీ కమ్యూనికేషన్ అనేది గ్యాప్. అలాగే ఆ ఈ యొక్క గ్రామాలన్నీ ఒకేసారి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే పెద్ద అన్ని పంచాయతీలు కలిపి. అటువంటి సిచ్యువేషన్లో కూడా చాలా సమస్యలు మేము ఎదుర్కొని వచ్చేది వాళ్ళు. అలాంటి సందర్భాల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా సరైన అవుట్పుట్ కోసం ఎంతో తప్పించినటువంటి సందర్భాలు మాలో చాలామంది చూసేవాళ్ళం. సరైన రిపోర్ట్లు టైంకి అందించలేకపోతున్నామే, ఇంకా ఏదో చేయాలి, ఇంకా డేటా చేయాలి, ఖాళీ సమయంలో చేద్దామంటే పనులు మనకు తెలిసిందే పంచాయతీ అంటే రకరకాల పనులు ఉంటాయి. ఆ పనుల్లో కొంత డేటాలు సంపాదించుకోవడం, తయారు చేయడం అలాంటివి కూడా చేస్తూ ఉండేవాళ్ళం. కానీ పరిపూర్ణమైన పనిచేయాలంటే ఇంకా వికేంద్రీకరణగా ఏదో జరుగుంటే బాగుంటుంది కదా, ఎంతో కొంతమంది మనకు సహాయంగా ఉంటే బాగుంటుంది కదా అనిపించేటువంటి సమయంలో చాలా బాధతో మేము ఉద్యోగాలు చేసే సందర్భాలు కూడా ఉండేవన్నమాట. అటువంటి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అన్నీ నేనే, అంటే నేనంటే నేను కాదు, ఒక పంచాయతీ కార్యదర్శి అన్నీ ఆ సందర్భంలో శానిటేషన్ అన్నీ కూడా ఇక్కడ మీరు కొన్ని ఫొటోస్ రూపంలో కూడా, అంటే మన అనుభవం చెప్పేటప్పుడు మన విషయాలు చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఒక పంచాయతీ కార్యదర్శిగా నేను ఆ రోజున ఎన్ని పనులు చేసేవాడిని అంటే పంచాయతీ కార్యదర్శి చేయాల్సిన జాబ్ చట్టది తప్పదు, అంటే అన్ని గ్రామాలకి ఇన్ని పనులు ఉన్నాయి మనం చేయాలంటే ఎంత సమస్యగా ఉండేది. చూడండి ఇక్కడ నేను మీకు చెప్తున్నాను ఎన్ని పనులు, మామూలుగా మనం అనుకుంటాము గ్రామ పంచాయతీ ఇన్ని గ్రామాలకు సంబంధించినటువంటి మనం పనులు చేయాల్సి వచ్చేటప్పుడు ఎన్ని పనులు ఒక గ్రామ పంచాయతీ సెక్రటరీగా చేయాల్సి వచ్చినప్పుడు చేయాలని మనసున్నా కూడా ఎంతవరకు మనం వాటిని చేయగలిగేవాళ్ళం. ఇక్కడ చూడండి, శానిటేషన్ పనులు చూసుకోవాలి, డ్రింకింగ్ వాటర్ పని చూసుకోవాలి, అంగన్వాడీ కేంద్రాలు చూసుకుంటూ అంగన్వాడీ కేంద్రాలు జరిగేటువంటి ప్రోగ్రామ్స్ని మనం చూసుకుంటూ ఉండాలి. మొత్తం ఇవన్నిట్లో ఇవన్నీ అంటే నేనంటే ఇక్కడ నా ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నాను, కానీ జనరల్గా గ్రామ పంచాయతీ కార్యదర్శి అందరూ చేస్తున్న పనులు ఇవన్నీ. వీటితో పాటు హెల్త్కి సంబంధించిన విషయాలు చూసుకోవాలి, ఏమన్నా గ్రామంలో ఏమన్నా ప్రాథమిక అంశాలు వస్తే వాటి రెండు చూసుకుంటూ ఉండాలి. అలాగే సివిల్ సప్లైకి సంబంధించి కూడా మనం వెళ్ళి మనకుండే 28వ అంశం అదే, చాలామంది పట్టించుకోరు కానీ అక్కడికి వెళ్ళి ఎలా ఉందో ఏంటో సప్లై అది చూసుకుంటూ ఉండాలి, సర్వేలు చూస్తూ ఉండాలి. అలాగే ఎడ్యుకేషన్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా వస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ కూడా పంచాయతీ కార్యదర్శిగా చూసుకుంటూ ఉండాలి. అలాగే అనేక అంశాలు, మొక్కలు నాటడం కానివ్వండి, పెన్షన్స్ పంపిణీ కానివ్వండి, సంతలు చూసుకోవాలి, వెటరనరీ డిపార్ట్మెంట్ సంబంధించి పశువులు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూడాలి, పశువులకి ఇన్సూరెన్స్ దగ్గర నుండి చేయించాలి, చలివేంద్రాలు నిర్వహించాలి, ఎంజీఎన్ఆర్జీఎస్ పనులకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ నుంచి మనం ఏమైనా వచ్చినా కూడా అవన్నీ కూడా నిర్వహించాలి, ఆ మీటింగ్లో అవన్నీ కూడా మనం నిర్వహించుకోవాలి. అలాగే గ్రామ సభలు నిర్వహించాలి, గ్రామ పంచాయతీ సెక్రటరీగా మనం గ్రామ సభలు ఏర్పాటు చేయాలి, గ్రామ సభలు నిర్వహించాలి, గ్రామ సభ రిపోర్టులు తయారు చేయాలి, అవన్నీ పెడుతూ ఉండాలి. అలాగే రోడ్స్ నిర్మాణాలు రోడ్స్, ఎందుకంటే మనం సరైన సమయానికి రోడ్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోరు, అంతే కదా, వాళ్ళు పంచాయతీని చదువుతారు తీర్మానం ఎంత రోడ్డు కావాలి ఏంటి ఇవ్వండి అని. అవి ఖచ్చితంగా సమయానికి పంచాయతీ సెక్రటరీ అందించాలి. అలాగే ట్రాన్స్లేట్ బ్యాక్ చేసి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి, అగ్రికల్చర్ సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నా కూడా మనం కనుక్కుంటూ వాళ్ళ ద్వారా అగ్రికల్చర్ విషయాలు తెలియజేయాలి. అలాగే విలేజ్ విజిట్స్, మా చూడండి ఏజెన్సీ ఏరియాలో విలేజెస్ ఇలా ఉంటాయి, వర్షాలు పడితే వాటర్ అలా పోతూ ఉంటుందన్నమాట, అలాంటి సందర్భాల్లో చాలా రిస్కీగా విలేజెస్ విజిట్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాగే
ఇలాంటి సందర్భాలలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పంచాయతీలో బిఫోరు నవ్వును పెట్టాను చూడండి, బిఫోర్లో నేను ఒక్కడిని మాత్రమే పంచాయతీ కార్యదర్శిగా ఆ రోజున వ్యవస్థ మొత్తాన్ని నడిపించాల్సిన పరిస్థితిలో ఉన్న సందర్భంగా ఈ రోజునటువంటి సచివాలయం అనేది గ్రామ పంచాయతీ కార్యదర్శి అనేవాడికి ఒక విస్తృతమైనటువంటి హ్యూజ్ ఆపర్చునిటీ అవునా కాదా చెప్పండి. మీ చుట్టూ ఫంక్షనల్ అసిస్టెంట్ ఉన్నారు, 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ ఉన్నారు, ఒక మంచి ఆఫీస్ వ్యవస్థ ఉంది, టెక్నికల్గా సపోర్ట్స్ ఉన్నాయి, ఒక డిజిటల్ అసిస్టెంట్ ఉన్నాడు, ఏ శాఖకి సంబంధించిన ఆ శాఖ పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అసలు పెన్షన్లే ఉదాహరణగా తీసుకుందాం, పెన్షన్లు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కష్టపడాల్సి వచ్చేది, నెట్ ప్రాబ్లం వచ్చేది, సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ వచ్చేది, గ్రామాలకు వెళ్ళాల్సి వచ్చేది, ఇంత బాధపడాల్సి వచ్చేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి, 1వ తారీఖు 10 గంటలకు ఈసారి పెన్షన్ కంప్లీట్, ఏముంది, ఏ వాలంటీర్, ఆ వాలంటీర్ 50 ఏళ్ళకి చక్కగా పెన్షన్ పనిచేస్తున్నాడు, ఇంటికి తీసుకెళ్ళి మనీ పెన్షన్ ఇస్తున్నాడు, ఏం టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే డిజిటల్ అసిస్టెంట్ చూస్తున్నాడు, వెల్ఫేర్ అసిస్టెంట్ చూస్తున్నాడు, ఇంకా సచివాలయం పరంగా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తే పంచాయతీ కార్యదర్శి మండల లెవెల్లోనూ జిల్లా లెవెల్తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తున్నాడు. అంటే ఒక సచివాలయం వ్యవస్థ రావడం ద్వారా, అదే పంచాయతీ కార్యదర్శి అనేవారి ఒక లీడర్షిప్ క్వాలిటీ అనేది మెరుగుపరచడం ద్వారా వ్యవస్థ ఎంత అద్భుతంగా ఎంత ఈజీగా ప్రజలకి ఇంటింటికి అందుబాటులో వెళ్ళిపోయిందో ఒకసారి మీరు గమనించండి. అందుకే ఈ బిఫోర్ నవ్ అనేటువంటి వాటిని ఉదాహరణగా పెట్టడం జరిగింది. సరే, మనకి ఇటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆపర్చునిటీని ఒక లీడర్గా మీరు ఎంత చక్కగా దీన్ని ఒక ప్రణాళికబద్ధంగా మీరు నిర్వహించగలిగితే అంత గొప్పగా మీరు ఎలివేట్ కావడానికి అవకాశం ఉంటుందండి. సో అది నమ్మండి ముందుగా. సో రెండవది ఏంటంటే, మనం ఒక యాజ్ ఎ లీడర్గా నాణ్యమైన ఫలితాలని సాధించేటువంటి విధంగా పంచాయతీ సెక్రటరీ ఒక లీడర్షిప్ నిలబడి తీరాలండి. క్వాలిటీ రిపోర్టింగ్ అవుట్పుట్.